మళ్ళీ విషవాయువు కలకలం సీడ్స్ దుస్తుల కంపెనీలో సుమారు నూట యాభై మంది మహిళా కార్మికులకు తీవ్ర అస్వస్థత అచ్యుతాపురం అనకాపల్లిలోని ఆసుపత్రులకు తరలింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిశ్రమల్లో ప్రమాదాలు కొనసాగుతూ ఉన్నాయి అంటే ఒక ప్రమాదం జరిగిన తర్వాత మరో ప్రమాదం జరగకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది అయితే కనిపించట్లేదు మొన్న మధ్య జరిగింది ఇలాంటిదే ప్రమాదం మళ్ళీ రిపీట్ అయింది అంటే ప్రతి ఏటా ఈ పరిశ్రమలకి ఈ ఫ్యాక్టరీలన్నిటికీ కూడా రెన్యువల్ లాంటి విధానం ఉంటుంది వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది రెన్యువల్ చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు సరిగ్గా అన్ని చెక్ చేసి అన్ని విభాగాలు అంత కరెక్ట్గా ఉందా లేదా అనేది పరీక్షించిన తర్వాత మాత్రమే వాళ్ళకి మళ్ళీ రెన్యువల్ చేసే పర్మిషన్ ఇవ్వాలి మరి ఈ చేసే ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు ఎంతవరకు చెక్ చేసి వీళ్ళకి పర్మిషన్లు కొనసాగిస్తున్నారు రెన్యువల్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న కాసులకి కక్కుర్తి పడి అక్కడ చెక్ చేయకుండా పరిస్థితులన్నీ చూడకుండా వీళ్ళు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంది ప్రమాదం జరిగితే జాగ్రత్తలు ఏ స్థాయిలో తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాంటివన్నీ పరిశీలించిన తర్వాతే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి మరి మన అధికారులు ఎంతవరకు పనిచేస్తున్నారు పర్యావరణానికి సంబంధించి వాళ్ళు ఆ ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వాయువుల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది కాబట్టి అందులో ఎంతవరకు వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తున్నారు ఇవన్నీ ఆయా విభాగాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు సునిశ్చితంగా పరిశీలించి పర్మిషన్లు ఇవ్వాలి మరి అదే జరిగితే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ప్రాణాలు ప్రాణాలు పోకుండా ఇలా సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు అయితే కొంతవరకు పర్వాలేదు మరి ఇది శృతిమించి ప్రాణాలు కూడా పోతుంటే వాళ్ళకి కేవలం ఎక్స్క్రేషియాలు ఇచ్చేసి ప్రమాదం పెద్దదైతే పెద్ద ఎక్స్క్రేషియా చిన్నదైతే చిన్న ఎక్స్క్రేషియా ఎక్స్క్రేషియా ఇచ్చేస్తే చాలు చేతులు దులిపేసుకుంటున్నాం ఏ ప్రమాదం జరిగినా అంతే సో ప్రమాదానికి మనం ఇచ్చేది పరిహారం మాత్రమే పరిష్కారం కాదు అది శాశ్వత పరిష్కారం అస్సలు కావడం లేదు